एनएन मीडिया प्रेक्षक महाशय नमस्कार अभी ना पेर पोरेड्डी नागभूषण रिटायर्ड सीनियर आफीसर रेल कामर्स लेक्चर पनचे गवर्नमेंट तरवा बैंकिंग रंग में वी गवर्नमेंट बैंक एपी स्टेट को बैंक चालाकाल तरह तेलंगाणा तेलंगाणा स्टेट को अपेक्स बैंक रिटैर अब रिटैर नाग संवस इपड़ी करोना महम्मारी अंड आर्थिक परस्थित मन या जीवन शैली माटा ना अभिप्रय करोना महम्मारी का करोना महातल्ली एंकंटे अम्मल कम मुगर अम्म मूलपीट पेद्दम्म तल्ली अंटारे अला इला नाट ओनली इंडिया प्रपंच व्याप्त एंतमंदिनी आहारंगा मन इंडिया पर्टिक्युलर मन इंडिया गुरिंचि चेप्पालंटे मन बेसिकल असल हिंदू देश व्यवसाय देश का मन ओक मौल मौकी मन मौलिक सिद्धांत मरचि मन एक्ड़ेड़ो पोतना असल व्यवसायानी रंगानी पूर्ति विदेशी पोगड़ो हाइब्रिड विना मन को इतना मुझे मेमूड व्यवसाय चसा चुड़ अब आर्गानिक मे आधा मंदर लेकिन यूरिया लेकिन इतना उड़क बुट पुट पड़ा चेन अप टू 30 इयर्स 28-5 इयर्स वरकू चुंटू इवन डिग्री चुस्कू हाई स्कूल एंडकाल चल वंड मट्टी आ नल्ल रेगड मट्टी वंड मट्टी तीसडन वेसको चिल्लेको वंद गोदल आवल बरल गोदल गोदल आ वंद गोदल पेड़ तीसी वेकोनी आ पेड़ तीस चिल्ली वेकने वाले పొలములో వేపాకు కానగాకు తంగడాకు తొక్కి ఒక 10 రోజులు ముదిరినక పురుగుబెట్టాక నాటేసేది ఇవన్నీ నాకు ఇప్పటికి గుర్తున్నాయి ఏమ చాలా అప్పుడు మోట కొట్టాము గుడ్డు కొట్టాము ఆయన గనబట్టి బాయి తోడాను నేను కూడా అన్ని పని చేశాను ఇప్పుడు అప్పుడు ఆ విధంగా మేము ఎక్కువ పాలు పాడితోటి కురాలు మేము మడిచుకునేది వడ్లు జొన్నలు మాకు ఏం కావాలో పండిచుకునేది ఆ ఈ విధంగా పేడతోటి అప్పుడు ఎంత మంది अपड़पड़े क्त अटे 30 इयर्स बैक विना हाइब्रिड विना अमेरिका वस्तना विदेश मंदी आ मंदी फर्टिलाइजर वाँवी यूरिया वाँवी अभी चाहिए एक्व पटलता दाखी अलवा पड़ मन के अवी अलगूक जाग अटे व्यवसाय भूमि तक वाल तक भूमि में एक्व पड़को आलोचना वाले वाल ఆ భౌగోళిక పరిస్థితుల బట్టి వాళ్ళకి అక్కడ ఉంది కానీ మనకు అవసరం లేదు మన గోలడి వనరులు ఉన్నాయి నీటి వనరులు ఉన్నాయి భూమి ఉంది కావాల్సినంత భూమి ఉంది వ్యవసాయం చేసుకుంటా ఇవన్నీ ఏందంటే ఈ విదేశ వ్యామోహానికి పోయి మొత్తం మనం మన వ్యవసాయ విధానాన్నే పాడు చేస్తుంది ఇప్పుడు తినే తిండి ప్రతిది కూడా గాలి కలిసి అయిపోయింది తిండి కలిసి అయిపోయింది ఫుడ్ అన్నీ ఎవ్రీథింగ్ మనిషి కూడా కలిసి అయిపోయింది విషపూరితమైన ఫుడ్ తిండు మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఆర్గానిక్ గా వండించుకోండి అంటున్నారు ఆర్గానిక్ గా ఎంత మంది ఇప్పుడు ఒక విధానానికి అలవాటు పడ్డారు ప్రభుత్వ పాలసీలు ఎలా ఉన్నాయంటే ఇయాల రైతులను ఒక బిచ్చగాళ్ళంగా తయారు చేస్తున్నారు రైతులను ఇప్పుడు వాళ్ళు 100 ఆవులు కాకపోతే కనీసం 10 ఆవులు సాదుకొని మరి మరి ఎల్లు ఎడ్లు బండ్లు ఎడ్ల బండ్లు అండ్ అప్పుడు ఉన్నటువంటి పూర్వ విధానాలు ఆ నాగలు దున్ని చేసే పరిస్థితులు ఉన్నాయి ఎవరుకునేవి ఇప్పుడు అది వర్కౌట్ అయితేనే చెప్పేసి ఎంతసేపు ఆ ట్రాక్టర్ తోటి దున్నుతున్నారు అంత విత్తనాలు పడేస్తున్నారు కొనుకొచ్చి ఇంత మందు పడేస్తున్నారు ఆ వచ్చినాయంటే తింటున్నారు అందుకే ఆరోగ్యాలు పడుతున్నారు రకరకాల రోగాలు ఇప్పుడు ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి ఈ కరోనా మహమ్మారి అంటున్నాం కరోనా మహమ్మారి కాదు జీవన శైలి
మన జీవన విధానం వల్ల దేవుడన్న ఇవన్నీ ఇలా వచ్చింది. ఎందుకు వచ్చిందో కరోనా మహమ్మారి అని నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మాత్రం మానవ సంబంధాలు, జీవితం అంటే ఏంది, కుటుంబ సంబంధాలు అంటే ఏంది ఇప్పుడు తెలియజేస్తున్నది. ఏ ప్రభుత్వాలు చేయలేనటువంటి పని కంట్రోల్ను ఈ మహమ్మారి, ఈ కరోనా మహా తెలియజేస్తుంది. మద్యపాన నిషేధం అమలు చేయాలంటే ఎవరు వెళ్ళగలరు? ఇప్పుడైతుంది ఎవరు తాగుడు తక్కువైపోయింది, మంచి ఆయన చాలామంది ఇంట్లో ఉంటున్నారు, ఆరోగ్యం ఉంటున్నారు. సరే, కొంచెం తాగుబోతులకు బాగా అడిక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి అది వేరు. కానీ ఇప్పుడు పక్షులు కలకలాడుతున్నాయి, ఎయిర్ పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, ట్రాఫిక్ లేదు, ఇవన్నీ ఎవరి వల్ల? ఇది ఓన్లీ కరోనా మహాతల్లి. మరి ఈ కరోనా మహాతల్లి వల్ల మరి చాలామందికి ఇబ్బందులు ఏర్పడ్డాయంటే ఎవరికి? డైలీ కూలీలకు, రైతులకు కూడా చాలా ఇబ్బంది. రైతులకు కూడా ఇప్పుడు మార్కెటింగ్ పండించిన పంట మార్కెటింగ్ లేకుండా పోతుంది. ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవట్లేదు, ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఉన్న వాళ్ళకి ఏంది హాయిగా వాళ్ళు మంచి వాళ్ళు ఎన్ని రోజులైనా కూడా ఇంట్లో ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళకు ఫామ్ హౌజులు ఉన్నాయి, ఫామ్ హౌజులో మంచిగా మళ్ళీ అదేవిధంగా ఆవు పాలు ఆవులు కాపుతున్నారు, అక్కడ వాళ్ళని పెట్టుకొని వర్తలను పెట్టుకొని అండ్ ఆర్గానిక్ కూరలు పండించుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎవడంటే ఇప్పుడు రైతే రాజు ఒకప్పుడు, ఇప్పుడు రైతే ఇవ్వాలి ఏంటంటే బీకార్ కాగా అయిపోయిన రైతు ఆరోగ్యాలు పాటు చేసే స్థాయికి వచ్చింది. మన విధానాలు, మన యొక్క పద్ధతులు అలా ఉన్నాయి. కార్పొరేట్లు ఒక్కొక్కరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన హీరో చిరంజీవి ఉన్నాడు, నేను చూస్తున్నాను కదా వార్తలలో, నాగార్జున ఉన్నాడు, వాళ్ళకి ఏంది ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళకు ఫామ్ హౌస్లో మంచి పాలు వస్తున్నాయి, మంచి కూరగాయలు వస్తున్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మరి ఎంతమంది చేయగలరు ఇట్లా? మరి ఎందుకు ఇట్లా ఇలా అయింది? మన వ్యవసాయ విధానం ఎటుపోతుంది, మన జీవన శైలి ఎటుపోతుంది, మన ప్రభుత్వ విధానాలు, ఈ ప్రభుత్వ విధానాల వల్లనే ఇవాళ ఈ పరిస్థితి రావడం, ఇప్పుడు రైతుల పరిస్థితి ఇలా రావడం. కాబట్టి ఇప్పటికైనా కూడా అందరూ కళ్ళు తెరిచి నిజాన్ని గ్రహించి మనిషి జీవితానికి ఎంతసేపు పరుగులో ఊరిలో డబ్బులో కాదు, 1000 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు ఏం చేస్తారు? తింటారా? బంగారం తింటారా? కాదే, ఆఖరికి వస్తే మళ్ళీ గవే తింటున్నాం కదా మనం. ఉన్నవాడని ఇప్పుడు ఉన్నవాడికి తింటారు కదా, లేనివాడికి తిండి దొరకదు, అలాంటి పరిస్థితి వచ్చింది. ఉన్నవాడేమో ఇంకా పైకపోతున్నాడు, లేనివాడేమో ఇంకా బిగారుతున్నాడు. అంటే సెంట్రలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అనేది, ఆ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది తప్ప తరుగులేదు. మరి మన ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇవన్నీ ఆలోచిస్తే మేధావులు ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, మేధావులు మొత్తుకుంటున్నారు, అయినా కూడా ఎక్కడ కూడా దాని మన అచీవ్మెంట్, మన గోల్ను అందుకోలేదు. ఇవాళ చూడండి కరోనా ఒక్కొక్కరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వాళ్ళ సొంత ఊళ్ళో పోవడానికి బస్సు లేవని నడుచుకుంటూ పోతున్నారు. 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు పోతే ప్రతి బాట దగ్గర ఆపేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి? వాళ్ళ బతుకుదల కోసం ఇక ఇప్పుడు నిన్న నేను చూశాను టీవీలో, నిన్న ఇదేంది మన సంగారెడ్డి కంది దగ్గర ఐఐటి బిల్డింగ్ అదే కన్స్ట్రక్షన్ కార్మికులు ఒక దాదాపు 2000 మంది అట, వాళ్ళు మొత్తం సొంతూరులో పోదామని పోతే అక్కడ సంగారెడ్డిలో అదే నేను పెద్ద రాళ్ళు కట్టెలతోటి పోలీసు వాళ్ళకు పెద్ద యుద్ధం అయింది. ఎందుకు? వాళ్ళ ఊళ్ళో కోరియాలని ఏదో మళ్ళీ పనులకు రాండి అని అడగడం కదా. మాకు పనులకు మేము ఎందుకు వస్తాం? 4 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు, మాకు పైసలు లేవు, తిందామని తిండి లేదు, ఒక పూట లేదు, వాళ్ళు ఓదిత్తలేరు మమ్మల్ని, ముందు మమ్మల్ని పంపించండి అని వాళ్ళు అన్నారు. ఈ దీని మీద తర్జన భర్జన జరిగి ఆఖరికి వాళ్ళ ఎస్పీ వచ్చి కలెక్టర్తో మాట్లాడి ఏదో నిర్ణయం తీసుకుందామంటే మా చేతులు ఏం లేదంటే ఆఖరికి నిన్న మన గవర్నమెంట్ కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరి ప్లేస్లకు వాళ్ళని పంపించి ఏర్పాటు చేయండి, ఆ కన్సర్న్డ్ రాష్ట్ర సరిహద్దుల వాళ్ళ ముఖ్యమంత్రులతోటి వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్తో సంప్రదించి అది ఏర్పాటు చేయండి, ఒక సపరేట్గా ఒక బస్సు ఏదో పెట్టి చేయండి అని చెప్పి నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. అదొక స్వాగతించాల్సిన విషయమే. కానీ ఈ నిర్ణయమే కనుక ఈ లాస్ట్ మంత్ తీసుకుంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి
వాళ్ళను ఇబ్బంది పెట్టడం తప్ప పాయ. కొంతమంది నడుచుకుంటూ పోయి ఎక్కడో పోయి నడుచుకుంటూ ఒక 12 ఏళ్ళ పాప చనిపోయాయి. మనం వార్తలు వింటే ఉన్నాం, ఎంతోమంది చనిపోయారు ఎండ ఎండకు వడకు నడవలేక తిండి లేక. ఇంకా కొంత తప్పుతుండే కదా. అండ్ ఇప్పుడు వాళ్ళని కూర్చునబెట్టి సాధినట్టేది కదా ఫండ్స్. ఇప్పుడు ఫండ్స్ అందుకే అంటారు రాజుల సొమ్ము రాళ్ళ పాలంటారు. రాజుల సొమ్ము రాళ్ళ పాలు ఎక్కడ పోతున్నాయో లక్షలు కోట్లు వేల కోట్లు ఇప్పుడు వస్తున్నాయి. ఏది చందాలు వస్తున్నాయి. అవి ఏడ ఖర్చు దాని మీద ఒక ఆడిటర్ లేదు, దాని మీద ఒక రిలీజ్ చేయరు కింద వచ్చాయని. ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో ఏం తెలియట్లేదు. ఈ డబ్బులు ఎటు పెట్టి మళ్ళీ అధికారంలోని చేతులకే పోతున్నాయి, అది పోతున్నాయి. కానీ అది ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎన్ని ఉన్నాయి, ప్రజలకు ఎంత పోతుంది, సంక్షేమానికి ఎంత చూస్తున్నాయి, అవన్నీ తెలియజేస్తున్నారా? దీనికి కారణం సరి అయిన ఇన్స్పెక్షన్ ఆడిట్ వ్యవస్థ. ఈ మొత్తం కూడా మన ఇండియాలో మొత్తం భ్రష్టు పట్టిపోయింది. అసలు సరి అయిన ఇంటర్నల్ చెక్స్ అండ్ కంట్రోల్ వ్యవస్థను నాశనం చేశారు. ఎందుకంటే ఇంటర్నల్ చెక్స్ అండ్ కంట్రోల్ అనే వ్యవస్థ ఎంత బలంగా ఉంటే, ఆడిట్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత హెల్దీ ఉంటుంది మన యొక్క ఆర్థిక వ్యవస్థ. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి, బ్యాంకింగ్ అనుకోండి, లేకపోతే ఏ గవర్నమెంట్ ఒక రెవెన్యూ అనుకోండి, ఇష్టారాజ్యంగా పోతున్నారు. ఎక్కడ కూడా సరి అయిన స్టాఫ్ లేదు. స్టాఫ్ అసలు 10 మంది ఉండే దగ్గర 5 మంది కూడా లేదు. ఇప్పుడు నేను చేసిన ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాంకులోనే నేను ఒక బ్రాంచ్ మేనేజర్ చేసిన ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ చేసినప్పుడు 10 మంది ఉంటారు. ఒక 3 ఆఫీసర్లు, ఒక 6 క్లర్కులు, ఒక 2 సబ్ స్టాఫ్, ఇద్దరు కాదు 10-12 మంది ఉండేది. ఆ స్వీపర్స్తో కలిసి తెయ్యాలా సగం మంది లేదు. ఎవరంటే డూ ఆర్ డై, టార్గెట్ ఇస్తారు, టార్గెట్ చంపుతారు. ఈ ఎటువంటి ఏంటంటే ఈ మేనేజ్మెంటు ఫాల్ట్ కూడా చాలా ఉంది. మేనేజ్మెంట్ ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే వ్యవస్థ, ఇప్పుడు ఆడిట్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఇంటర్నల్ చెక్స్ అండ్ కంట్రోల్లో కొన్ని బయటపడ్డాయి. ఈ ఆర్థిక నేరాలు జరగడానికి కూడా ఆస్కారం ఉండదు అని వీక్ చేస్తున్నారు. మేనేజ్మెంటే వీక్ చేస్తున్నారు ఇలాంటి వ్యవస్థను. అండ్ ఈ స్టాఫ్ ఇప్పుడు కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఎగ్జాంపుల్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఏదైనా పని మీద పోతే అక్కడ ఎవరు ఉన్నారు ఆఫీసులో, ఒకరో ఇద్దరు ఉండరు. ఏమంటే ఆన్ డ్యూటీ ఇటు పోయినారు అటు పోయినట్టు. ఇప్పుడంటే కరోనా సరే మామూలు రోజుల్లో కూడా దొరకదు. ఎక్కడ పోయినా కూడా ఏంటంటే మనం ఇక్కడ నుంచి అంత దూరం పోతాం ఆఫీస్కు, 4 సార్లు ఇదే వరకు తీసుకొచ్చి ఆఖరికి రైతే కానీ ఎవరైతే పోతారో వాళ్ళు అయ్యా దండం పెట్ట నీకు ఏమైనా కావాలంటే తీసుకొని నాకు నన్ను తిప్పకండి అని చెప్పి ఇచ్చారు. ఓ గాడికి వచ్చింది నన్ను ఏం చేయమంటారు, అయ్యా నేను ఏడయ్యా ఆడయ్యా నేను ఉన్నది ఒక్కని ఏం చేయమంటావు. ఎందుకు ఇట్లా అయిపోయింది, ఇవాళ గవర్నమెంట్ సరి అయిన రిక్రూట్మెంట్ లేక సరి అయిన స్టాఫ్ని ఇవన్ టీచింగ్లో ఇప్పుడు వైద్య విద్యా రంగంలో కూడా చాలా తక్కువ ఉన్నారు. అన్ని రంగాలలో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, అందరూ కూడా వాస్తవం ఏంటంటే ఇవాళ పొలిటికల్ వ్యవస్థ అనేది ఒక టాప్ అయిపోయింది. పొలిటికల్ అంటే చిన్న చిన్న చోటా మోటా లీడర్ కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఎంప్లాయీస్. ఇవాళ కొంతమంది ఎంప్లాయీస్ ఏమంటారు తెలుసా, ఈ అమ్మ ఈ ఉద్యోగం చేసేవారు ఈ అమ్మ అడక తినది మీరు రాబోయే ఒక కంట్రోల్ పత్రిక అయిపోయింది మా దాంట్లో. సండే కూడా వచ్చి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కసారి నేను అంటే ఏం కట్టడం లేదు, 100,000 రూపాయలు నీ 100,000 రూపాయలు ఏం చదువుకున్నాడు, ఎలా ఇప్పుడు రియల్ ఎస్టేట్ 100,000 సంపాదించింది వాటి దగ్గరే ఉంది. మేము కరెక్ట్గా జీతం చేసి కరెక్ట్గా ట్యాక్స్ కడుతున్నాం, కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. మరి వైట్ మనీ, మరి బ్లాక్ మనీ, ఆ విధంగా బ్లాక్ మనీ 100,000 కోట్లు సంపాదించుకోకూడదు. ఒక నాయకులే అనుకో, లేకపోతే ఏం చదువు లేనడు వాడు రియల్ ఎస్టేట్లో అయ్యాలా ఫుల్ బ్లాక్ మనీ నడుస్తుంది అందరు తెలుసు. 3 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ది, 3 లక్షల రిజిస్ట్రేషన్ ఉంటే దాని వాల్యూ మార్కెట్లో 30 లక్షలకు అమ్ముతాం. అంటే 90% బ్లాక్ మనీ కదా వ్యవస్థ. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనీ మేక్స్ మనీ థింగ్స్ లాగా అయిపోయింది. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి వచ్చిందేమో ఈ కరోనా మహాతల్లి అని అనుకున్నారు. అది ఎందుకు వచ్చిందో, అది ఎట్లా వచ్చిందో అది పక్క పెడితే ఇవాళ మాత్రం వాస్తవానికి చాలా ఈ ఊరుకుల పరుగుల జీవితం పోయి జనాలంతా కంట్రోల్. ఇవాళ ఉన్నోడు లేనోడు కులము మతము చిన్న పెద్ద ఏ భేదం లేదు, అందరి సమానత్వంగా ప్రజాస్వామ్యంగా ఒక ఈక్వాలిటీగా సోషలిజంగా కరోనా మహాతల్లి ఉంది.
చూస్తు ఏ గవర్నమెంట్ జైలు పని చేస్తుంది ఇలా భయపడు ఇన్ని కోట్లు ఉండేది వేల కోట్లు ఉండేది ఏం పోసుకోరు సచ్చినాడు వస్తాయా అన్నీ మూసుకొని లోపల కూర్చుంటారు ఇప్పుడు అంతే కదా ఎవరికి ఇప్పుడు పైసలు లేరు కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఎన్ని రోజులైనా వాళ్ళ తరాలకు కూర్చునిపెట్టే ధనం ఉండొచ్చు కానీ ధనం తినరు కదా మళ్ళీ ఆఖరి రైతు వండితేనే అన్న బియ్యము పప్పు ఉప్పులు వస్తేనే కదా తినేది ఎవడైనా కూడా కాబట్టి ఇప్పటికైనా మనిషి ప్రాక్టికల్ గురించి ప్రాక్టికల్గా ఊళ్ళోగా కూడా ఏం చేయాలి జీవన విధానానికి ప్రతి మనిషి కూడా మినిమం ఆకలి అయితే ఏం చేయాలి ఏదో ఒక పని చేయాలి పని చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి లేకపోతే ఈ డబ్బులు అవసరం లేదనుకుంటే ప్రతి ఒక్కటి ఒకప్పుడు అందరూ చాలామంది ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకున్నది మేము కూడా చేసుకున్నాం చేసుకొని మళ్ళీ ఆర్గానిక్ ప్రతి ఒక్కరు రాని ఆర్గానిక్ రావాలంటే మళ్ళీ మనకు ఎరువు కావాలంటే ఏం చేయాలా ఇప్పుడు చెత్తను ఆర్గానిక్ తయారు చేసుకోవాలి చెత్తను కాదు నా అభిప్రాయం ఏంటంటే ఆవులను బర్రెలను గేదెలను అండ్ అన్నీ పెంచాలి మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా పెంచాలి వాటిని మళ్ళీ మనం గోమాతగా మనం వాటి వివరకు కూడా వాటికి మంచి పండుగ చేసేది మంచి చూసుకో అలాంటి పరిస్థితులు మళ్ళీ రావాలని కోరుకుంటున్నా నేను కూడా ఆవులను పూజించి ఆవులను మంచి చూసుకొని వాటి పెండ ద్వారా హాయిగా మళ్ళా ఆర్గానిక్గా వండించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 62 వచ్చిన 4 ఏళ్ళ రెండు అయ్యి ఇప్పటి కూడా మా ఇంట్లో ఎప్పుడు ఒక రెండు ఆవులు అండ్ 50% వెజిటేబుల్స్ 50% ఫ్రూట్స్ అన్నీ మా ఇంట్లో ఉంటాయి నేను చాలామంది ఏంటంటే ఇప్పుడు 500 చిల్లర ఉంటుంది నా ల్యాండ్ నేను కట్టుకున్నా 100 గాలి నా మందం కట్టుకున్నా మిగతా అంతా తోటలు మా కిచెన్ గార్డెన్ అండ్ ఇటు ఇంటి ఇంకా ఇంటి ముంగట వేప చెట్లు ఈ విధంగా మంచి గాలి వెళ్తురు అంతే మా నాకెవరు ఏం చేయలేదు లేదు చిన్నగా ఈశాన్యం కూడా చిన్నగా ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒక ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్ ఈవినింగ్ మార్నింగ్ ఎండాకాలం అయ్యా కాసేపు శరీరం బయట ఇక్కడే వాకింగ్ చేస్తాం ఫీల్ గాడి ప్రతి ఒక్కడు కూడా నీకు ఏం కావాలో ఫస్ట్ అంత నీ మట్టుకు నువ్వు ఆలోచించుకుంటే నీకున్న నారడితోటి సరిపోద్ది అంతేగాని ఎవరో రావాలని ఏదో చేయాలని వస్తారని ఎదురు చూసి మోసపోకమని నిజమాలిజీ నిద్రపోకమని అనేటువంటి పాట గుర్తు చేసుకొని ప్రతి ఒక్కడు కూడా బాధ్యతగా వ్యవహరించి ఈ విధంగా